ఈనాటి ధ్యానాంశము వైద్యుడు, ఫిజీషియన్. నేటి కాల పరిస్థితులను మానవులు గమనించి చూచినట్లయితే మానవుడు స్వస్థత కొరకు ఎంతో అక్కర కలిగి ఉన్నాడు. స్వస్థత ఎవరికి కావాలి? స్వస్థత ఎందుకు కావాలి? స్వస్థత ఎవరి వలన కలుగుతుంది? వైద్యుడు ఎవరు? వైద్యుడు ఎవరికి కావాలి? వైద్యుడు దేని వలన వ్యాధిని స్వస్థపరుస్తాడు? వైద్యుని వలన వ్యాధిగ్రస్తునకు కలుగు మేలు, ఆదరణ, సహాయము ఏమిటి అను విషయాలన్నింటిని గుర్చినటువంటి అనుభవ జ్ఞానముతో కూడిన వాస్తవ సందర్భాలు అనేకములు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. నేటి ధ్యానాంశము వైద్యుడు, ఫిజీషియన్. ఎవరు ఈ వైద్యుడు అని మనం పరిశీలించినట్లయితే మానవులను సృష్టించినటువంటి, మానవులను తన చేతులతో నిర్మించిన నిర్మాణకుడు, మానవుల యొక్క అనాటమీ, అనాటమీ అంటే దేహంలో ఉన్నటువంటి వివిధ భాగములను గుర్చినటువంటి జ్ఞానము తెలియచేయు శాస్త్రము, అనాటమీ. ఆ శాస్త్రమును గుర్చి తెలుసుకునేవాడు ఫిజీషియన్. ఎవరు ఈ వైద్యుడు? ఎవరు మానవ దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవమును దాని యొక్క మూలల నుంచి, రూట్స్ నుంచి తెలుసుకునేటువంటి వైద్యుడు అని మనం గమనించినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుడే. అందుకే భూమి ఆకాశములను సృజించిన యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ చెప్తూ ఉన్నారు, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదు. ఎవరైతే వ్యాధిలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే గాయపడి ఉన్నారో వారికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యము కలిగిన వానికి, స్వస్థత కలిగిన వానికి వైద్యుని యొక్క అవసరము లేదు. నేను వ్యాధిగ్రస్తుల కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు, అస్వస్థతతో ఉన్నవారి కొరకు వైద్యునిగా ఈ లోకానికి వచ్చాను అన్న సత్యాన్ని యేసయ్య చెప్తూ ఉన్నారు. మనం గమనించి చూసినట్లయితే యేసయ్య రక్షకుడు, లోకరక్షకుడు అని అందరికీ తెలియను. యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరేని, ఆయన మంచితనం గలవాడని, కనికరము గలవాడని, జాలి గలవాడని, ప్రార్థన ఆలకించే దేవుడని చాలామందికి తెలియను. కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ ఫిజీషియన్ అన్న సత్యాన్ని చాలా తక్కువ మంది గ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువు మంచి వైద్యుడు. వ్యాధిగ్రస్తునికే వైద్యుని అవసరం ఉన్నది. నేను వ్యాధిగ్రస్తుల కొరకు, వ్యాధి కలవారిని స్వస్థపరచుట కొరకే ఈ లోకానికి వచ్చాను అని యేసయ్య స్పష్టంగా చెప్తున్నారు. నేను నీతిమంతులను పిలువరాలేదు, నేను పాపుల కొరకు పాపులను పిలవచ్చితిని అని యేసయ్య చెప్తున్నారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే రకరకముల అనారోగ్యాలు, రకరకముల క్రొత్త వినూత్నమైనటువంటి వ్యాధులతో మానవులు పీడించబడుతూ ఉన్నారు. వైద్యశాస్త్రానికి, లోకరీతిగా సర్జన్స్కు, లోకరీతిగా వైద్యశాస్త్రములో నిపుణులకు గ్రహింప సఖ్యము కానటువంటి అనారోగ్యముల చేత, బలహీనతల చేత, మానసిక స్థితి చేత
భూగోళంలో ఉన్నటువంటి వివిధ దేశంలో ఉన్నటువంటి మానవులు పీడించబడుతూ ఉన్నారు. ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఈ అస్వస్థత, ఎందుకు ఈ వ్యాధి అని నేను చాలామార్లు ఆలోచించాను. అలాగనే నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ఎంతోమంది మరణకరమైనటువంటి వ్యాధులతోనూ, శరీరంలో రకరకముల గాయములతోనూ, మానసిక విచారములతోనూ ఉన్నారు. అప్పుడు నేను ఆలోచించే ఆలోచన ఏమిటంటే, వీరికి ఎందుకు స్వస్థత కలుగుటలేదు, వీరందరూ ఎందుకు దుఃఖంలో ఉన్నారు, మరణకరమైనటువంటి వ్యాధిలో ఉన్నారు, గాయములతో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, మరణకరమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు, సమాధానం లేని వారిగా, సంతోషం లేని వారిగా ఎందుకున్నారు, ఎందుకు వీరికి స్వస్థత కలుగుటలేదు అని నేను మనసులో విచారము కలిగి దేవునితో మాట్లాడేవానిగా ఉన్నాను. ప్రభువా, నీవు ఇమానుయేలు దేవునిగా భూలోకంలో 33.5 సంవత్సరములు మానవులతో జీవించిన కాలంలో నీవు వెళ్ళినటువంటి ప్రతి స్థలంలోనూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటించినటువంటి ప్రతి స్థలంలోనూ రకరకముల వ్యాధిగ్రస్తులు నీ వద్దకు వచ్చి నీ నామందు విశ్వాసం ఉంచి స్వస్థత పొందారు కదా. పక్షవాయువు గలవారు బాగుపడ్డారు, దయ్యములు పట్టినటువంటి వారు దయ్యముల నుండి, అపవిత్రాత్మల నుంచి విడుదల పొందారు, రక్తస్రావము గల స్త్రీ స్వస్థత పొందింది, మరణించినటువంటి బిడ్డలు మరణం నుంచి నీ చేత లేపబడ్డారు, నడుమొంగిపోయినటువంటి అనేక సంవత్సరముల నుంచి సాతానుడి చేత కట్టబడినటువంటి స్త్రీ నడుము చక్కగా నిలువబడింది, మరణకరమైనటువంటి వ్యాధులు గలవారు స్వస్థత పరచబడ్డారు మీ నామంలో. ఏసయ్యా, నీవే కదా ప్రభు చెప్పావు, నా నామందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే శక్తికరమైన అద్భుతమైన కార్యాలు చేస్తారని. నీ అందు విశ్వాసం ఉంచినటువంటి అపోస్తలుడైనటువంటి పావులు, ఐతుకు అనే ఒక విశ్వాసి మేడ మీద నుంచి క్రింద పడిపోయి చనిపోయినప్పుడు, ఐతుకు అనువానిని అపోస్తలుడైనటువంటి పావులు భక్తుడు చనిపోయినటువంటి స్థితిలో నుంచి నజరుడైన యేసుక్రీస్తు నామంలో నీవు జీవించు అని చెప్పినప్పుడు, అపోస్తలుడైనటువంటి పావులు మీ నామంలో ఉన్నటువంటి శక్తిని బట్టి చనిపోయినటువంటి ఐతుకును లేపాడు. అలాగనే పేతురు మధ్యాహ్నము ప్రార్థనాకాల సమయంలో 3 గంటల సమయానికి శృంగారమను దేవాలయము దగ్గరకు ప్రార్థన కొరకు వెళుచున్నటువంటి సమయంలో ఆ ఆలయము ఎదుట భిక్షకునిగా భిక్షమడుక్కుంటూ ఉన్నటువంటి ఆ బిడ్డ పక్షవాయువు గలవానై వాడై లేచి నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు పేతురుకు శక్తినిచ్చావు. పేతురు అతని యొద్దకు వెళ్ళి అతని గుండా ఆలయమునకు వెళుచు ఉన్నప్పుడు ఆ పక్షవాయువు గల వ్యక్తి పేతురు యోహానుల వైపు, వీరి యొద్ద నాకు ఆర్థిక సహాయం ఏమైనా దొరుకునా అని ఆశ కలిగి చూస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆలయము, దేవుని ఆలయం ఎదుట అనేక మంది భిక్షకులు, లేమిలో ఉన్నటువంటి బిడ్డలు, పేదవారు ఆర్థికమైనటువంటి సహాయం కొరకు అక్కర కలిగి ఉన్నారు. దేవుని సేవకులు వారిని దాటి పోవచ్చున్నటువంటి సమయము తటస్థించినది. పేతురు యోహాను ఆ పక్షవాయువు గలవాణిని దాటిపోతూ ఉన్న సమయంలో నాకు ఆర్థిక సహాయము ఈ సేవకు నుండి దొరుకుతుందా అని ఆశగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు అతని వైపు తేరి చూచి ఇతడు ఆశ కలిగి ఉన్నాడు, ఇతని ఆశ యేసునామంలో తీర్చబడాలి అన్న ఆశ కలిగి ఆ పక్షవాయువు గలవాణి యొద్దకు వెళ్ళి, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మా యొద్ద కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, మాకు కలిగినది ఏమిటి అంటే యేసుక్రీస్తు నామంలో స్వస్థత వరము మేము కలిగి ఉన్నాము, నజరుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడుము అని ఒక మాట పలికినప్పుడు ఆ పక్షవాయువు గలవాడు దిగ్గున లేచి చక్కగా నడిచాడు. ఈ రోజుల్లో ఎంతమంది తమకు కలిగినటువంటి ఆస్తులను, తమకు కలిగినటువంటి ధనాన్ని, తమకు కలిగినటువంటి ద్రవ్యాన్ని వైద్యము కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. రకరకముల వ్యాధులు, గుడితనము, చెవిటితనము, అంగవైకల్యము, హార్ట్ స్ట్రోక్స్, ట్యూబర్క్యులోసిస్, క్యాన్సర్, జాండిస్, మలేరియా, కలరా, ఎయిడ్స్ వంటి మరణకరమైనటువంటి వ్యాధులతో ఎంతమంది బిడ్డలు సతమతమవుతూ ఉన్నారు, విడుదల లేకుండా ఉన్నారు. వారిని చూసినప్పుడు నా హృదయము దుఃఖంతో నిండిపోతూ ఉన్నది. ప్రభువా, మమ్మల్ని సృజించినటువంటి దేవుడు నీవే కదా, ఈ బిడ్డలకు స్వస్థత ఎందుకు కలుగుట లేదు
అని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించేవానిగా ఉన్నాను. దేవుని ప్రవక్త అయినటువంటి యిర్మీయా, తల్లి గర్భమున నీవు పిండముగా ఉండినప్పుడే నేను నిన్ను నా ప్రవక్తగా నియమించుకుని ఉన్నాను. ఈ జనులు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగాను ఇనుప స్తంభముగాను నేను నిన్ను నియమిస్తాను అని ప్రభువు యిర్మీయాతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ జనులు వ్యాధిగ్రస్తులు, ఈ జనులు కృతజ్ఞత లేనివారు, ఈ జనులు స్వస్థత పొందనొల్లని స్థితి కలవారు. ఈ జనులు పడగొట్టజాలని ఇనుప స్తంభముగాను ఇత్తడి ప్రాకారముగాను నేను నిన్ను నిలువబెడతాను అని ప్రవక్తతో ప్రభు చెప్తున్నారు. ప్రవక్తను పడగొట్టాలని జనులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రవక్తలో లోపం ఏమన్నది? దేవుడు చెప్పమన్న మాట చెప్పి దోషిని దోషి అని, చీకటిని చీకటని, వెలుగును వెలుగని, యథార్థతను యథార్థతని ప్రకటించినటువంటి యిర్మీయా ప్రవక్తను పడగొట్టుటకు కృతజ్ఞత లేనివారు, దేవుని మరచిపోయినటువంటి జనులు ప్రయత్నిస్తూ ఉండగా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ జనులు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగాను ఇనుప స్తంభముగాను నేను నిన్ను నియమిస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని కాపుదలో ఉన్నటువంటి వారిని ఎవరూ తాకలేరు. నిన్ను తాకినవాడు నా కంటి యొక్క కనుపాపను ముట్టిన వానితో సమానము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. హీ హూ టచెస్ యు టచెస్ ద యాపిల్ ఆఫ్ మై ఐ అని ప్రభు తాను ఏర్పరచుకున్న తనను ప్రేమించినటువంటి భక్తులతో చెప్తూ ఉన్నారు. ఆ దినాల్లో యిర్మీయా ప్రవక్త హృదయము విచారముతో, వేదనతో, కన్నీటితో నిండిపోయినది. నా జనుల యొక్క విచారమును చూచి, నా జనుల యొక్క వేదనను చూచి నా హృదయం విచారముతోనూ వేదనతోనూ నిండిపోయినది అని యిర్మీయా చెప్తూ ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త ఇలాగు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అచ్చటి ఏ వైద్యుడును లేడా? మరి నా జనులకు ఎందుకు స్వస్థత కలుగకయున్నది అని ఈ మూడు ప్రశ్నలు యిర్మీయా దేవుని అడిగేవానిగా ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త దేవుని సన్నిధిలో తన తల జలమయముగాను, తన కన్ను కన్నీటి ఊటగాను మారి దేవుని సన్నిధిలో కన్నీటితో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వారి కొరకు, దేవుని జ్ఞానం లేని వారి కొరకు, దేవుని మేలులు మరిచిపోయినటువంటి వారి కొరకు, దేవుని మీద తిరుగుబాటు చేయు వారి కొరకు, దేవుని స్థానములో నుంచి దేవుని తీసివేసి దేవుడు అనబడనటువంటి వాటిని దేవుని స్థానంలో ఉంచి ఇదే దేవుడు అని చెప్పుచున్నటువంటి జ్ఞానం లేని మనుష్యుల కొరకు యిర్మీయా విచారము కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? ఇస్ దేర్ నో బామ్ ఇన్ గిలాద్? ఇస్ దేర్ నో మెడిసిన్ ఇన్ గిలాద్? ఇస్ దేర్ నో ఫిజీషియన్ ఇన్ గిలాద్? దెన్ వై మై పీపుల్ ఆర్ నాట్ హీల్డ్ ఆఫ్ దేర్ సిక్నెసెస్? దెన్ వై మై పీపుల్ ఆర్ నాట్ హీల్డ్ ఆఫ్ దేర్ సిక్నెసెస్ అని యిర్మీయా ప్రవక్త దేవునితో మొరపెడుతూ ఉన్నాడు. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు, గిలాదు అను ప్రాంతమును మనము మొదట ఆదికాండము 31వ అధ్యాయంలో చూస్తున్నాము. యాకోబు యొక్క మామ అయినటువంటి లాబాను యాకోబును తరుముచు గిలాదులో కలుసుకున్నాడు. ఆ గిలాదు ప్రాంతంలో యాకోబుకు హాని చేయాలని లాబాను వస్తూ ఉన్నప్పుడు లాబానుతో నీవు మేలైనా కీడైనా మాట్లాడకూడదు, యాకోబును నీవు ముట్టకూడదు అని లాబానుతో దేవుడు చెప్పాడు. దేవుడు తాను ప్రత్యేకించుకున్నటువంటి వారిని, దేవుడు తాను ప్రతిష్ఠించుకున్నటువంటి వారిని, తాను ఆశీర్వదించినటువంటి వారిని తన శత్రువులను ముట్టనీయుడు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి వైద్యుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందుకుంటారు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్రేట్ ఫిజీషియన్. ఇన్ హిజ్ నేమ్ దెర్ ఈస్ హీలింగ్ అండ్ ప్రొటెక్షన్.